అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తారీఖు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. మరి ఆ ఉప ఎన్నికల్లో ఎవరైనా సరే డబ్బు ఆశ చూపిస్తే అది తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, మా పార్టీ అయినా కావచ్చు, యుసిరైకాప ఏ పార్టీ అయినా సరే డబ్బు ఇస్తే డబ్బివ్వటం చట్ట ప్రకారం నేరం. సరే అయినా సరే ఆ నేరం చేయడానికి ఎవరైనా ముందుకొస్తే తీసుకుంటే తీసుకోండి, కానీ ఎవరైతే డబ్బిచ్చారో దయచేసి ఆ పార్టీకి మట్టుకు ఓటేయకండి. ఇప్పుడు మీ ఆర్థిక సమస్యల దృష్ట్యా మీరు తీసుకున్నా కూడా నేరం చేయకండి. ఏమిటి డబ్బు తీసుకుని ఓటేయటం నేరం? డబ్బు వేరే పర్పస్కి ఇచ్చారని మీరు భావించండి. ఎక్కడో మీ దగ్గర కొట్టేసిన డబ్బే కదా మీకు ఇచ్చేది, లేకపోతే ఆడుమాటికి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఏ పార్టీ వాడైనా? అని చేత తీసుకుంటే తీసుకోండి, తీసుకోవటం కూడా తప్పే. ఏది ఓటేయటానికి తీసుకోవటం తప్పు. ఎవరన్నా మీకు గిఫ్ట్గా ఒక సోదరుడిగా భావించిస్తే దాన్ని గిఫ్ట్గానే భావించండి తప్ప, అది తీసుకుని మీరు ఓటేస్తే అది నేరం. ఆ తప్పు చేయొద్దు. ఇటువంటి డబ్బుతో ఓట్లు కొనాలనుకునే దరిద్రులకి ఉన్మాదులకి మనం బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే ఇచ్చిన పార్టీకి మటుకు దయచేసి ఓటు వేయొద్దని తిరుపతిలో ఉన్న అశేష వెంకటేశ్వర స్వామి భక్తులకు, ఓటరు మహాశయులకు అందరికీ నా విజ్ఞప్తి. నమస్కారం.